రీబౌన్ రిచ్ ఎపిసోడ్ థర్టీన్ కథలోకి వెళ్తే జిన్యాచుల్ అనుకుంటాడు సుయాంగ్ మోటార్స్ ప్రతి ఒక్కరూ అంటున్నారు ఒక రిచ్ ఓల్డ్ మ్యాన్ యొక్క హాబీ అని చెప్పేసి నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా అని చెప్పేసి తన సెక్రటరీని అడుగుతాడు జిన్యాంగ్ చోల్ అదే టైంలో దూజున్ వచ్చి తాతయ్య నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇప్పుడు సుయాంగ్ మోటార్స్ రిలీజ్ చేసే కొత్త మోడల్ మొత్తం రైట్స్ నాకే ఇవ్వండి ఒకవేళ అది ఫెయిల్యూర్ అయినా సరే నేనే బాధ్యత తీసుకుంటాను అని చెప్పి దూజున్ అడుగుతాడు ఇలా అడిగిన తర్వాత సరే అని చెప్పేసి జిన్ యాంగ్చోల్ అంటాడు ఈ విషయం ప్రతి ఒక్కరికి షాకింగ్ అనిపిస్తుంది యొంకీకి కానీ డొంకీకి కానీ అంటే జిన్ యాంగ్ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ కొడుకులు ఇద్దరు చూసి డూజున్ నిజంగానే సుయాంగ్ మోటార్స్ కొత్త మోడల్ని తను తీసుకుంటా అన్నాడా బాధ్యతగా అని చెప్పేసి షాక్ అవుతారు మరోవైపు డూజున్ మన కార్ నిజం చెప్పాలంటే చాలా ఎక్కువగా ప్రీమియం కాంపాక్ట్ కాస్ట్లో సో మనం దీన్ని డైరెక్ట్గా ఫ్యూచర్స్తో అమ్మలేము కాబట్టి దాన్ని ఎమోషన్తో అమ్ముదాం సౌత్ కొరియన్ ఫుట్బాల్ టీం ఎంత నైతే క్వాలిఫై అవుతుందో ప్రతిసారి అన్ని గిఫ్ట్స్కి ఇద్దాం అప్పుడు మన కార్ని ప్రతి ఒక్కరు గుడ్ లక్ అనుకుంటారు మన సౌత్ కొరియన్ టీం సెమీఫైనల్స్ చేరుకుంటే ఇన్ని ఇద్దాం అని చెప్పేసి అంటాడు తర్వాత తను లోన్స్ గురించి సూయం కార్డ్ గ్రూప్కి వెళ్ళి అడుగుతాడు లోన్స్ ఇవ్వడానికి మీరు హెల్ప్ చేయండి కొత్త కార్ రిలీజ్కి అంటే మేము మీకు హెల్ప్ చేయలేము మేము ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్తో డీల్ కుదుర్చుకున్నామని చెప్పేసి సూయం కార్డ్స్ సీఈఓ అంటాడు దీంతో సూయం కార్డ్ని కొనాలి అని చెప్పేసి దూజిన్ చెప్తాడు తన పార్ట్నర్కి సూయన్కి మరోవైపు మోహిన్ వచ్చి జిన్యాంగ్కి వాటర్ ఇస్తుంది మెడిసిన్స్ కూడా ఇస్తుంది ఇలా ఇచ్చిన తర్వాత తను డిఫరెంట్గా మాట్లాడతాడు అదే టైంలో దూజిన్ వచ్చి వాళ్ళ తాతయ్యని తీసుకొని వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత అయితే మోహిన్ ఆల్రెడీ వాళ్ళ తాతయ్య ఏమన్నాడో మొత్తం వింటుంది అదే టైంలో పిలియోకి వస్తుంది పిలియోకి వచ్చి నేనే ఇక్కడి నుంచి మీ మామయ్యకి అంటే తాతగారికి నేనే మెడిసిన్స్ ఇస్తాను నువ్వు అస్సలు పట్టించుకోకు అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత కార్ సేల్స్ ఏమయ్యాయి అని చెప్పేసి జున్ యోచులు రిపోర్ట్ అడుగుతాడు అయితే మార్కెటింగ్ మాత్రం ఈసారి డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది అదే టైంలో డూజున్ వాళ్ళ అన్నయ్య నువ్వు ఏం చేసావో తెలుసా మార్కెటింగ్లో ప్రింట్ ఉంది ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ అని పెట్టావు ఫస్ట్ మ్యాచ్ విన్ అయిన దానికి ఆల్ ద బెస్ట్ అని కదా పెట్టాల్సింది అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత అయినా కూడా ఈసారి టీంలో ఎన్ని చేంజెస్ అయ్యాయి తెలుసా అని చెప్పేసి దూజన్ వల్ల అన్నయ్య దూజున్ని తిట్టుకుంటూ ఉంటాడు మనం గెలవడానికి ఛాన్స్ అయినా ఉందా నువ్వు అయినా ఇలాంటి టైపు ఎందుకు చేశావు అని చెప్పేసి అడుగుతాడు ఇలా అడిగిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫస్ట్ మ్యాచ్ గురించి చాలా ఎక్కువగా ఎక్సైటింగ్గా ఉంటారు ఇలా ఎక్సైటింగ్గా ఉన్న తర్వాత ఫస్ట్ మ్యాచ్ సౌత్ కొరియా గెలుస్తుంది గెలిచిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అలా ప్రతి ఒక్క మ్యాచ్ని ప్రెడిక్ట్ చేస్తూ దూజున్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటాడు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు క్వార్టర్ ఫైనల్స్కి వచ్చిన తర్వాత మీడియా వాళ్ళందరూ వచ్చి ని అడుగుతారు అడిగిన తర్వాత మా ఆన్సర్ ఏంటో మీరు నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్లో చూడండి అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు ఎందుకంటే జూజున్కి నిజంగానే తెలుసా ఫ్యూచర్ అని చెప్పేసి అయినా ఈసారి మన కార్ సేల్స్ ఎందుకు ఇలా పెరిగాయి అని చెప్పేసి అనుకుంటారు అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ప్రతిరోజు వాళ్ళ హైయెస్ట్ కెపాసిటీలో కార్స్ని ప్రొడ్యూస్ చేసినా సరే వచ్చిన డిమాండ్కి వాళ్ళు ఒప్పుకోలేరు అంతగానమో వచ్చిన గిన్నిస్ రికార్డులో కూడా అపోలోకి అంటే వాళ్ళు చెప్ మా కార్కి అంతగానం రికార్డ్ బుకింగ్స్ అయ్యాయి గిన్నీస్ రికార్డ్లో కూడా ఎక్కాయి అయితే దీంతో మన మార్కెట్ అడ్వర్టైజ్మెంట్ క్యాంప్స్ అయిపోతుంది ఎందుకంటే మా తాతయ్య ఇంతనే డబ్బులు ఇచ్చాడు నేను మా తాతయ్య దగ్గరికి వెళ్తాను అని చెప్పి దూచిని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత మరోవైపు మోహిన్మేన్ మరియు సొంజున్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఏమో జరుగుతుంది అని చెప్పేసి మోహిన్ మిన్ అనుకుంటుంది అయితే మిన్ ఎవరికీ తెలియకుండా మళ్ళీ ఒకసారి జిన్యాంగ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత తన మెడిసిన్స్ ఇవ్వాలి అనుకుంటుంది అదే టైంలో పిల్లకి వస్తుంది వచ్చిన తర్వాత నేను అనుకోలేదు నా మన్వని భార్య ఇలా చేస్తుంది పెద్దవాళ్ళ పర్మిషన్స్ లేకుండా వాళ్ళ రూమ్లో వచ్చి సర్వ్ చేస్తుంది అని అంటే అప్పుడు పిల్లకి నాకు మీ బొటిక్ గురించి తెలుసు అని చెప్పేసి పేరు చెప్తుంది ఇలా పేరు చెప్పిన తర్వాత లోపలికి వచ్చి చూసేసరికి జిన్యాంగ్చోల్ కింద పడిపోయి ఉంటాడు తను చనిపోతాడు జిన్యాంగ్చోల్ గురించి న్యూస్లో వస్తుంది తను చాలా ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఇలా వచ్చిన తర్వాత మరోవైపు ఫారిన్ నుంచి దొంకి కొడుకు అంటే జిన్యాంగ్చోల్ యొక్క సెకండ్ కొడుకు కూతురు ఆయన జియోన్ వస్తుంది జియోన్ చాలా కంట్రీస్లో వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ నడుపుతుంది ఎన్జిఓస్ నడుపుతూ ఉంటుంది ఇలా నడుపుతూ ఉన్నప్పటికీ తను ఒక చేసేది మాత్రం ప్రాఫిట్స్ గురించి ఏ కంప్ కంట్రీస్లోనైతే ట్యాక్సెస్ సేవ్ చేసుకోవచ్చు అక్కడ మాత్రమే తను ఎన్జిఓస్ నడుపుతూ ఉంటుంది అయితే ఇలా అయిన తర్వాత ప్రతి ఒక్కరిని పిలిచి జిన్యాంగ్చోల్ యొక్క ని చదువుతూ ఉంటారు అయితే చాలా మందికి సుయాంగ్ ఇన్సూరెన్స్ అంటే సుయాంగ్ కార్పొరేషన్లో మెయిన్ కంపెనీలో షేర్స్ని అలాట్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళందరికీ అయిపోయిన తర్వాత చివరిగా కి మాత్రం ఈ ఒక్క షేర్ని కూడా జిన్యాంగ్చోల్ ఇవ్వడు ఇలా ఇవ్వకపోయేసరికి మరోవైపు మోహిన్ మిన్ అంటుంది మనకు తెలియకుండా కి ఏమైనా షేర్స్ ఇచ్చాడా అని చెప్పేసి డౌట్ వస్తుంది అయితే మరోవైపు సూయన్ వచ్చేసి దూజిన్ని అడుగుతాడు అసలు మీ తాతయ్య ఫేవరెట్ గ్రాండ్ గ్రాండ్స్ అన్వి నువ్వు నీకెందుకు డబ్బులు ఇవ్వలేదు నీకెందుకు షేర్స్ ఇవ్వలేదు అంత తిరకాసుగా ఉంది అని అంటే నీకు ఒకటి తెలుసు అందరికన్నా ఎవరు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో నేను అసలు ఆ ముసలాయన ఏమనుకుంటున్నాడో తెలియడానికి నరకానికి వెళ్ళి మరి అసలు నువ్వేమనుకుంటున్నావు నాకు ఎందుకు అసలు షేర్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అడగాలని ఉంది అని చెప్పేసి దూజిన్ అంటాడు తను ఫైనల్ డ్రాఫ్ట్గా ఫైనల్గా కలిసింది అంటే వాళ్ళ తాతే చనిపోవడానికి ముందు ఫైనల్గా కలిసింది కూడా దూజున్నే అయితే ఇలా తను గతాన్ని ఊహించుకుంటూ ఉంటాడు అయితే మరోవైపు జిన్యోంగ్చుల్ యొక్క బయోగ్రఫీని పబ్లిష్ చేయడానికి ఒక బుక్ పబ్లిషర్స్ వచ్చి తా వాళ్ళ గురించి రీసెర్చ్ చేయాలి అని అనుకుంటారు దానికి జిన్యాంగ్చోల్ రాసిన ప్రతి ఒక్క విషయాన్ని సర్వ్ చేసేసి అన్నిటి గురించి డాక్యుమెంట్స్ని సర్వ్ చేసి ఉంచుతారు పక్కకి మరోవైపు తనకు అంటే పిల్లకి సెవెంటీన్ పర్సెంట్ సుయంగ్ ఇన్సూరెన్స్లో తనకి ఉంది అని చెప్పేసి తను చెప్తుంది నాకు ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకే నేను ఈ షేర్స్ని ఇస్తాను అని చెప్పేసి తన కొడుకులకి మనవరులకు మనవరాళ్ళకు చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత అప్పుడు ఈజిన్ అంటుంది ఒకవేళ నిజంగానే నానమ్మ ఇస్తే మనం హైయెస్ట్ షేర్ హోల్డర్స్ వస్తాం నువ్వు సీఓ కావచ్చు నానా అని చెప్పేసి జొన్ తన నాన్న ఆయన దొంగికి చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత మరోవైపు హాయంగ్ వెళ్ళి నువ్వు నా కంపెనీ ఇచ్చేస్తే నేను నా షేర్స్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి దూ చెప్తుంది మరోవైపు దూజిన్ వాళ్ళ నాన్న నిజంగా చెప్పాలంటే మత నాన్న రాసింది కరెక్ట్గా లేదు ఎందుకంటే తన మతిష్ఠం కూడా కరెక్ట్ లేదు కాబట్టి ఆ వీడియోస్ని మనం లీక్ చేద్దామని అంటారు మరోవైపు మిన్యోంకి ఇప్పుడు తను పిలియోకి యొక్క మొత్తం కంపెనీ యొక్క డీటెయిల్స్ని తీసుకొని వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మరోవైపు దూజిని అనుకుంటాడు నేను సీఈఓ కావాలనుకుంటే నాకు మెజారిటీ షేర్స్ కావాలి ఒకవేళ నేను సీఈఓ అయితే కంపెనీ పబ్లిక్ షేర్స్ కూడా సెవెన్ పర్సెంట్ నా పేరు మిన్యో వస్తాయి అని చెప్పేసి తను అనుకుంటాడు సరే అని చెప్పేసి మరోవైపు పిలియోక్ మిన్యోంగ్ని చంపేయడానికి చూస్తుంది ఎందుకంటే పిలియోక్ ఏమైతే హత్య చేసిందో దాని గురించి మిన్ మిన్యోంగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది కాబట్టి అయినా కూడా ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మిన్యోంగ్ దూజున్తో అంటుంది దూజున్ తనని కాపాడి తీసుకొని వస్తాడు ఒక ప్లేస్కి అయితే కొన్ని రోజులు ఇక్కడ ఉండవా అని చెప్పేసి దూజున్ అంటే మిన్యోంగ్ మాత్రం అస్సలు వినదు ఇలా వినకపోయేసరికి అయితే పిలియోకి వెళ్ళి దూజన్ చెప్తాడు నిజం చెప్పాలంటే ప్రాసిక్యూషన్ గురించి వేస్తుంది సో నాకు నువ్వు ఒకవేళ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఇక్కడ నుంచి తప్పిస్తాను అని చెప్పేసి చెప్తాడు దూజన్ అయితే మరోవైపు అదే టైంలో మినియోన్కి సాలిడ్ ఎవిడెన్స్ పంపిస్తారు ఏంటి అంటే పిలియోక్ యొక్క మేనేజర్ స్లష్ ఫండ్స్ మేనేజర్ ఎగ్జాక్ట్గా ఎవిడెన్స్ కావాల్సింది పంపిస్తారు ఎందుకు అని అంటే దూజుని డబ్బులు ఇచ్చి మరి ఆ మేనేజర్ని కొని కావలసిన డాక్యుమెంట్స్ని ప్రాసిక్యూషన్ ఆఫీస్కి పంపిస్తాడు దీంతో పిలియోక్ని అరెస్ట్ వారెంట్ తీసుకోమని చెప్పేసి తన దగ్గర ఉన్న టీమ్కి చెప్తారు ఇలా చెప్పిన తర్వాత మినియోంగ్ పిలియోకి ఫోన్ చేసి మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్ గురించి ప్రాసిక్యూషన్ ఆఫీస్కి వస్తారా అని అంటే అప్పుడు చాలా ఎక్కువగా బాధపడి కోపంగా ఇంకా తప్పించుకోవడానికి లేక దూజున్కి సూయంగ్ కంపెనీ యొక్క సెవెంటీన్ పర్సెంట్ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అప్పుడు దొంకి మరియు హాయంగ్ వచ్చి చాలా ఎక్కువగా కోపంగా ఉంటారు అయితే నువ్వు దూజున్కి కావాలనే కంపెనీని ఇచ్చావా సెవెంటీన్ పర్సెంట్ మా ఎవరికి కాదు తనకెందుకు ఇచ్చావా అని చెప్పేసి అంటారు మరోవైపు ఇప్పుడు యొంకి కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు యొంకి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగితే అట్లీస్ట్ నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా నేను నా కొడుక్కి రావాలి అని అనుకున్నాను అంటే నేను అర్థం చేసుకుంటున్నానమ్మా నీ వల్లనే ఎవడో నా కొడుకు అయిన సొంఛున్ కాకుండా వేరేవాడు కంపెనీకి సీఈఓ అవుతున్నాడు అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత మరోవైపు మిన్యోంగ్ దగ్గరికి యొంకి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ని ఇస్తాడు అయితే ఇన్ఫర్మేషన్ని ఇచ్చిన తర్వాత పిల్లకి అరెస్ట్ వారంటీ ఇష్యూ చేస్తారు కానీ అప్పటికే దూజిన్ పిల్లని ఫారిన్ కంట్రీకి పంపించడానికి అన్నిటినీ సిద్ధం చేస్తాడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్